సోఫాల మీద దుమ్ము లేకుండా మనం దురుపుకున్నా సరే మనకు తెలియకుండానే కొద్దిగా మురికైతే సోఫాలకు అంటుకునే ఉంటుంది ఈ మురికి కూడా లేకుండా సోఫాలు డీప్గా క్లీన్ చేసుకోవాలంటే కొద్దిగా వేడి నీళ్ళు తీసుకోవాలి వెచ్చగా ఉండే నీళ్ళు కొద్దిగా తీసుకొని అందులో హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా ఒక స్పూన్ సుమారు వినిగరు ఒక స్పూన్ వాషింగ్ మిషన్ లిక్విడ్ వేసుకుంటాం కదా ఆ లిక్విడ్ ఒక స్పూను సాఫ్ట్ లేకపోతే కంఫర్ట్ కొంచెం సువాసన బాగుంటుందన్నమాట అందుకని ఇది ఒక స్పూన్ వేసుకొని మొత్తము కలుపుకున్న తర్వాత ఇందులో క్లాత్ ముంచుకోవాలి కొంచెం అందంగా ఉండే టవల్ కానీ క్లాత్ కానీ తీసుకొని వాటర్లో ముంచేసుకొని మరీ ఎక్కువ నీళ్ళు పిండుకోకుండా కొద్దిగా ఉండేలాగా తీసుకొని ఇలా పరుచుకోవాలి తర్వాత ఈ క్లాత్ మీద ఇలాంటి గాజు లిడ్డు ఉంటుంది కదా ఈ లిడ్డు పెట్టేసుకొని క్లాత్ కదలకుండా ఇలా ముడివేసుకొని రెడీ చేసుకోవాలి సోఫాలు క్లీన్ చేసుకోవాలంటే వ్యాక్యూమ్ క్లీనర్ ఉంటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అందరి దగ్గర ఉండవు కదా వ్యాక్యూమ్ క్లీనర్లు అందుకని ఈజీగా ఇలా తయారు చేసుకొని సోఫాలు ఇవన్నీ మురికి లేకుండా శుభ్రం చేసుకోవచ్చు గాజులిడ్డుకి చుట్టూ అంచుంటుంది కదా కింద వైపు అందువల్ల మనము క్లీన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట టవల్ మీద పెట్టినప్పుడు ఇలా మురికంతా కూడా టవల్కి వచ్చేస్తుంది ఆ స్టీల్ లిడ్డు వాడకుండా గ్లాస్ లిడ్డు వాడితేనే నీట్గా వస్తుందన్నమాట మురికంతా అలాగే బెడ్లు కూడా శుభ్రం చేసుకోవచ్చు నీళ్ళల్లో వెనిగర్ బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల బ్యాక్టీరియా ఉండదు కంఫర్ట్ వేసుకోవడం వల్ల స్మెల్ బాగుంటుంది మధ్య మధ్యలో క్లాత్ తడుపుకొని లిడ్డుకు పెట్టేసుకుంటూ మీకు కుదిరినప్పుడు ఎప్పుడో ఒకసారి ఇలా డీప్గా సోఫాలు పరుపులు ఈ లిడ్డుతో శుభ్రం చేసుకోవచ్చు చాలా నీట్గా ఉంటాయి మురికి లేకుండా తప్పకుండా మీరు ఇలా చేసుకోండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో